మిర్యాలగూడ పట్టణంలో చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఆమె సేవలను కొనియాడుతూ ఐలమ్మ విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించిన ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు భూమి కోసం భక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజల తెగువను పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన నిప్పు కనిక మన తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ 37వ వర్ధంతిని పురస్కరించుకొని మిర్యాలగూడ పట్టణంలోని సాగర్ రోడ్ నందుగల చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన శాసన సభ్యులు నల్లమోతు భాస్కర్రావు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బాసాని అలివేలు గిరి రాష్ట్ర రచక సంఘం నాయకులు నల్లగంతుల నాగభూషణం దుర్గయ్య సుధాకర్ రాజశేఖర్ నాగరాజు టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పెద్ది శ్రీనివాస్ గౌడ్ దళిత సంఘం నాయకులు రాజు డాక్టర్ వస్కుల మట్టయ్య తాళ్ళపల్లి రవి కాంగ్రెస్ పార్టీ నాయకులు బిఎల్ఆర్ వేణుగోపాల్ రెడ్డి తలకొప్పుల టీడీపీ నాయకులు బంటు వెంకటేశ్వర్లు సైదులు బీసీ సంఘం నాయకులు మారం శ్రీనివాస్ జాజుల లింగం గౌడ్ జయమ్మ పద్మ రజక సంఘం సోదరులు తదితరులు పాల్గొన్నారు దళిత సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో మరి చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలతోటి సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు ఎమ్మెల్యే భాస్కర్రావు గారు, అదేవిధంగా జాతీయ నాయకులు నల్లపల్లి రవి గారికి, మరి ఎంపీపీఐ రాష్ట్ర నాయకులు వస్తున్న మట్టన్న గారికి, బీసీ సంఘ నాయకులకి, మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు కలపక్కుల సైలు గారికి, మరి రజక ఉద్యమ వందనాలు తెలియజేస్తా ఉన్నా. మరి ఆనాడు చాకలి ఐలమ్మ చేసినటువంటి పోరాటం, ఆమె చేసినటువంటి స్ఫూర్తి మరి అడుగు బలైన వర్గాలకి ఆదర్శమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆనాడు విసునూరు ధరణి మరి భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేసి మరి ఆమె చేసినటువంటి స్ఫూర్తి మరి ప్రతి అడుగు బలైన వర్గాలలో ఉన్న చైతన్యం కలిగించినటువంటి వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి 37 వర్ధంతి సందర్భంగా మేము ఆమెకు ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఆనాడు మరి పాలకుర్తి నియోజకవర్గం జంగాం జిల్లాలో పాలకుర్తి నియోజకవర్గంలో భూస్వాములకు వ్యతిరేకంగా ఒక రజక కుటుంబంలో పుట్టి 5 ఎకరాలు అవును తీసుకొని చేసుకుంటే విసునూరు ధర ఆకలిది సాగలివి అవును తీసుకుంటుందా అని చెప్పి ఆయన యొక్క సైన్యానితోటి ఆమె పొలాన్ని నాశనం చేస్తే ఎదురు తిరిగినటువంటి వీరనారి చాకలేనమ్మ ఆమెకు అండదండగా ఆనాడు భీమిరెడ్డి నరసింహారెడ్డి ఆరుత కమలాదేవి వీరి నారాయణ రెడ్డి గారు ఎంతో మంది మరి ఆమెకు అండదండలుగా ఉండి మరి విజయవాడ నుంచి అనేక సంఘాలను తీసుకొచ్చి ఆమె యొక్క పొలాన్ని ఆమె ఆధీనం చేసుకుంది. అలాంటి అడుగు బలైన వర్గాలు మీద దౌర్జన్యం చేసిన ఇసునూరు ధరని ఎదిరించి పోరాటం చేసినటువంటి వీరనారి చాకలి ఐలమ్మ ఐలమ్మ స్ఫూర్తిగా ఒక జిల్లాకు పేరు పెట్టాలని చెప్పి మా రజక సంఘం నుండి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా చాకలి ఐలమ్మకు మరి ట్యాంక్ బండ మీద విగ్రహం కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి మరి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై రజక జై జై రజక. కాబట్టి చాకలి ఐలమ్మ గారు మరి ఆనాడు చైతన్యం లేనప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో ఎంతో అణచివేత ఉన్న సందర్భంలో మరి ఎదురుతుందంటే నిజంగా గొప్ప మహిళకు మనందరం కూడా పాదాభివందనం చేయాల్సిన అవసరం ఉన్నది. మరి ఆ స్ఫూర్తితోటి ఈరోజు మనందరం కూడా ముందుకు పోయే అవసరం ఉంది. ఈరోజు మన అర్థంగా మనం సాధించుకొని నిజంగా మిత్రుడు చెప్పినట్టు ఆమె పేరుతోటి తెలంగాణలో 31 జిల్లాలు ఏర్పడ్డాయి. ఏదో ఒక జిల్లాకు ఖచ్చితంగా పేరు పెట్టాలని చెప్పేసి మేము కూడా డిమాండ్ చేస్తూ నాకు అవకాశం కల్పించిన మిత్రులకు మరొకసారి జయమని తెలుపుతాను. సాయుధ పోరాటంలో విరోచితంగా పోరాడిన వీరవనిత కామ్రేడ్ చాకలి ఐలమ్మ ఆమె చాకల కుటుంబంలో పుట్టింది. వాళ్ళు చెయ్యాలైన చాకలి ఐలమ్మ అంటేనే ఆ రోజు మరి రజాకర్ని గడగడలాడించి గొర్రాలని గడగడలాడించిన చరిత్ర కామ్రేడ్ చాకలి ఐలమ్మ గారిది. ఆమె పంటని మరి విసునూరు దేశముఖుల గుండాలంతా కూడా వచ్చి మీద పడి మరి ఆ పంటనంతా దిశపోతుంటే భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు, దేవులపల్లి వెంకటేశ్వరరావు గారు, అంతగానే మన కామ్రేడు మధ్యకాయల ఓంకారి గారు, అంతగానే పెద్ద పెద్ద నాయకులు ధర్మభిక్షన్ గారు లాంటి నాయకులంతా కూడా వాలంటీర్లకు వెళ్ళి ఆమెకు అండగా నిలబడి ఆమె ఇల్లునే ఎర్రజెండా పార్టీగా కమ్యూనిస్టు పార్టీ కార్యాలయంగా చేసి మరి ఆ రోజున మరి ఆమె ఆ పంటని దక్కించుకోవడం జరిగింది. ఆ వీర ఉన్నత ఆశీర్వాదం కోసం మనం కూడా పోరాడాల్సిన అవసరం ఉంది. అట్లాగనే మన మిత్రుడు రవి చెప్పినట్టు ఏంటంటే జనగామ జిల్లాకి ఆమె ఆ ఏరియాలో పుట్టింది, పాలకుర్తిలో పుట్టింది కాబట్టి
జనగామ జిల్లాకి మరి వీరవనిత కామ్రేడ్ సాకల ఇల్లమ్మ పేరు పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆమెని వాడుకున్నారు, తెలంగాణ సాహిత్య పోరాట ఉద్యమంలో వాడుకున్నారు. సాకల ఇల్లమ్మ వారసులం, సాకల ఇల్లమ్మ వారసులు అంటే ఇదేనా? కుమరం భీం జిల్లా పెడతారు, ఇంకా ఎక్కడెక్కడ ఎన్నో జిల్లాలు పెట్టారు. అందుకనే కుమరం భీం జిల్లా పెట్టారంటే మరి ఆయన గిరిజనులకు, ఆదివాసి గిరిజనులకు నాయకత్వం ఇచ్చిన మహాన్ పౌరుడు. మరి ఆయన పేరు పెట్టడం కూడా మంచిదే. కానీ మేమేమి అంటున్నాం అంటే యాదాద్రి భువనగిరి అని పెట్టావు, అండగానే భద్రాద్రి కొత్తగూడెం అని పెట్టావు, ఇంకా రకరకాల పేర్లతో పెట్టినావు. దానికి ఒక పేరు, ఒక సాకలి కుటుంబంలో పుట్టి ఆమె నిజాం రాజుల మీద పోరాడి వీర మరణం పొందిన ఆమెని, ఆమె ఆశయాల్లో అందరూ ముందుకు పోవాలి. అదేవిధంగా రాష్ట్రంలో ఇక్కడ ఉన్న బీసీలు కావచ్చు, సాకలి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు, మినిస్టర్లు ఎంతమంది అయ్యారు, కనీసం ఎమ్మెల్యేల టికెట్లు ఎంతమందికి ఇచ్చారు, వాళ్ళ కుటుంబ వ్యవస్థ ఏంది, వాళ్ళకు విస్తీర్ణిస్తే కాదు వాళ్ళని రాజ్యాధికారం ప్రకారం వాళ్ళని అసెంబ్లీకి పంపాలని చెప్పి ఆ వర్ధంతి సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు మిర్యాలగూడ ప్రజల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి స్థానిక ఎమ్మెల్యే భాస్కర్ రావు గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అదేవిధంగా రజక సంఘం పెద్దలకి, మరి కుల సంఘాల నాయకులకి, ప్రతి ఒక్కరికి రజక సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఆనాడు చాగలేలమ్మ చేసినటువంటి పోరాటం, నిజాం దొరకు వ్యతిరేకంగా పోరాటం చేసి, నిజాం దొరను వ్యతిరేకంగా పోరాటం చేసి బడుగు బలైన వర్గాల కోసం నిరంతరం శ్రమించినటువంటి బిడ్డ చాకలి ఐలమ్మ, ఆమె మా కుటుంబంలో జన్మించడం మాకు గర్వ కారణంగా ఉంది. చాకలి ఐలమ్మ బడుగు బలైన వర్గాలకు అందరికీ ఆదర్శపాయం. ఆమె ఒక రజక కుటుంబమే కాదు, మరి యావత్ బడుగు బలైన వర్గాలకు ఆమె ఆదర్శం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని ఆనాడు నిజాం ధోరణి రోకలు బండతోటి చాకలి మరి కరం పుట్లం పట్టుకొని నిజ ఇసురు ధోరణి ఎదిరించి భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వీరనారి చాకలి ఐలమ్మ ఆమె స్ఫూర్తిగా మరి ఆనాడు కేసీఆర్ గారు తెలంగాణలో ఎకర స్థలము ఇస్తానన్నారు. నిన్ననే మరి గంగుల కమలాకర్ గారు మినిస్టర్ తోటి మాకు రజక భవనం కూడా ఏర్పాటుకు స్థలం ఇవ్వడం జరిగింది. దానికి బసవరావు సారయ్య గారి ఆధ్వర్యంలో మరి రజకులు అందరం కూడా ముక్త కంఠంతో అందరం కూడా పనిచేస్తూ ఉన్నాం. ఈనాడు ఐలమ్మ పోరాట స్ఫూర్తి మరి ప్రతి బడుగు బలైన వర్గాలు ఆదర్శంగా తీసుకొని ఆమెకు జిల్లాకు ఒక పేరు పెట్టాలని, ట్యాంక్ బండ మీద ఒక ఐలమ్మ విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మిర్యాలగూడ రజక సంఘం నుంచి అదేవిధంగా అన్ని కుల సంఘాల నాయకులు, అందరి పత్రికా విలేకరులు, అన్ని రాజకీయ పార్టీలు ఐలమ్మకు దండలు వేయటం అనేది మా గర్వ కారణంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మిర్యాలగూడ సంఘానికి అందరికీ ప్రత్యేకమైనటువంటి ఉద్యమ వందనాలు తెలియజేస్తూ జై ఐలమ్మ జై. మహిళలందరూ
సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మెట్టిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ 1 స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ 100% ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్ ప్లీజ్ విజిట్ Serenity Module High School Nakaram Admissions are in progress call 0402714689 and 0402714869